अंदर की नमस्कार ना पेर श्रीकांत वेलकम टू मई चैनल भूतली वरम इपड़ मनम बैंगलूर इलेक्ट्रॉनिक सिटी फेज टू उन्नाम इक्कड़ रैतु लोकेश गारु बीन्स सागु चेस्तुन्नारु ई बीन्स सागुकु संबंधी मरिन्नि विषयालु रैतु लोकेश गारिनि अडिगि तेलुसुकुंदाम नमस्कार नमस्कार మీ పేరు లోకేష్ లోకేష్ ఓకే ఇప్పుడు బీన్స్ ని ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సాగు చేస్తున్నారండి మేము సుమారు 8 నెలలు కపడుతాం ఓకే ఒక సంవత్సరం నుంచి చేస్తున్నారు ఓకే ఇప్పుడు ఈ బీన్స్ సాగు ఉంది కదండి ఇది ఎంత జాగాలో చేస్తున్నారండి 1 ఎకర్ ఉంటుందా 1/2 ఎకర్ ఉంటుందా 1/2 ఎకర్ ఇప్పుడు చేసింది ఓకే 1/2 ఎకర్ 1/2 ఎకర్ 1/2 ఎకర్ ఓకే ఇప్పుడు మీరు దీన్ని గింజలు తెచ్చి పెడతారా లేకపోతే మొక్కను తెచ్చి పెడతారా లేదు గింజలు తీసుకొని వచ్చి పూస్తాం గింజలు తీసుకొచ్చి పెడతారా పెడతాం ఓకే ఈ 1/2 ఎకర్ పేరు మీద ఎన్ని కేజీల విత్తనాలు పడతాయండి ఇది 2 కేజీలు 2 కేజీల విత్తనాలు పడతాయి 1 కేజీ ఎంత పడుతుంది అది కేజీ 600 అంటే 2 కేజీలకు 1200 అవుతుంది ఓకే ఈ గింజలు పెట్టేటప్పుడు ఏమైనా మందు ఏమైనా ఎరువులు ఏమైనా వాడతారా లేకపోతే పశువుల పెంట ఏమైనా వాడతారా లేదు దానికి మందు ఇస్తారు ఇట్లా కలుపుకొని ఎలాంటి చీమలు అవి తినిస్తాయి ఆహా ఓ చీమలు తినకుంటా దానికి వస్తు వస్తుంది దాన్ని కలిపేసి పూడ్చేది ఓకే అంటే ఆ మందులో ఆ యొక్క విత్తనాలను కలిపి భూమిలో వేయాలి ఓకే అది కాకుండా ఇంకా యూరియా లాంటిది గాని అలా ఏమైనా వేస్తారా లేదు అదంతా వేసిలే అవేమి యారు 20 దినాల ఆయన ముందర కట్లంతా కొడిసి దారం తీసి ఆవిడ ఎగేస్తాము బుడానికి వేసుకొని సీఎం కానీ డిఏపి అదంతా 20-20 వేసుకొని బుడానికి ముందు వేస్తాము ఓకే 20 రోజుల తర్వాత వేస్తాం ఓకే ఇప్పుడు ఈ 1/2 ఎకర్ పేరు మీద ఇప్పుడు ఇది కట్టెలు పెట్టారు కదండి ఇలా కట్టెలు ఉన్నాయి కదండి ఓకే ఇవి ఎన్ని కట్టెలు పెట్టాయండి ఇవి కట్టెల అది 600 600 600 ఒక్కొక్క కట్టెకి ఎంత ఉంటుందండి ధర 25 25 రూపాయలు అంటే 600 కట్టెలకి దాదాపు 15000 రూపాయలు వస్తుంది ఓకే ఇప్పుడు ఈ కట్టెలని ఎన్ని సంవత్సరాలు మీరు వాడుకోవచ్చండి ఒక ఏడాది ఇచ్చేసాను ఆమె చేంజ్ చేసి తిరిగా ఇంకొక ఏడాది ఇచ్చేయొచ్చు ఓకే అంటే మొత్తానికి 2 సంవత్సరాలు ఇచ్చేయొచ్చు ఓకే అండి లోకేష్ గారు ఇప్పుడు మీరు గింజలు వేస్తారు కదండి గింజ వేసిన తర్వాత ఎన్ని రోజులకు మొలక వస్తుందండి బీన్స్ వారానికి మొలక వస్తుంది పీకకి అయిపోతుంది 2 నెలల్లో కోసేది 2 నెలల్లో 4 నెలల్లో అయిపోతుంది అంటే కాయలు కోయడానికి 2 నెలల సమయం సమయం ఓకే 2 నెలల వరకు పెరుగుతూనే పెరుగుతా ఉంటుంది ఓకే అప్పుడు ఇప్పుడు కాయలు కోసే వరకు ఆ 2 నెలల సమయం పడుతుంది కదండి అప్పుడు ఎటువంటి మందులు కొడతారు మొక్కలకు ఎక్కువ అదే డిఏపి రోగరో అది ఇది కొడతాము ఆకు తీసుకొని పోయి చూపిస్తాము ఇట్లా మందు కొట్టాలి దీనికన్నా వాళ్ళు చెప్తారు ఆకు తీసుకొని వచ్చి మేము కొట్టేది అంటే ఆకును తీసుకొని అప్పుడు వాళ్ళు మందులు ఇస్తారు ఓకే అప్పుడు మీరు దాని ప్రకారం మందులు కొట్టాలి ఓకే ఇప్పుడు ఈ బీన్స్ తోటలు అండి ఎన్ని రోజులకు ఒకసారి మీరు వాటర్ పెడతారండి నీళ్లు నీళ్ళ అదే వాన లేదంటే డైలీ 4-4 గవర్లు మాకు సరిపోద్దు అంటే వాన లేకుంటే ప్రతిరోజు 4-4 అంటే పొద్దుగాల 4 గంటలు సాయంత్రం 4 గంటలు ఓకే ఈ 1/2 ఎకర్ ఓకే ఇప్పుడు ఈ కాయలు వస్తుంటాయి కదండి ఈ కాయలు మీరు ఎన్ని రోజులకు ఒకసారి కోస్తారండి 2 నెలల తర్వాత వారానికి ఒకసారి 5 దినాలు ఒకసారి 5 రోజులకు ఒకసారి కోసిన ప్రతిసారి ఎన్ని కేజీలు వెళ్తాయి ఈ బీన్స్ ఎన్ని కేజీల బీన్స్ వస్తాయి 500 కేజీలు వస్తుంది కొట్ల 500 ఆవిడ తక్కువ అవుతుంది 400 కేజీలు అట్లా 300 కేజీలు అట్లా ఒకసారికి ఒకసారి 2 కోట్లు బాక్ వస్తుంది ఆమె తక్కువ అవుతుంది అంటే ఫస్ట్ 2 సార్లు 500 కేజీలు వస్తుంది తర్వాత వచ్చేసరికి ఒక 5 తగ్గిపోతుంది అంటే 400 కేజీలు కానీ 300 కేజీలు కానీ వస్తుంది ఓకే ఇప్పుడు ఈ వచ్చిన వాటిని అండి ఇప్పుడు మీరు ఎక్కడ అమ్ముతారండి మీరు మేము మడివాడము కానీ మార్కెట్ కానీ మడివాడ మడివాడము కళాశపల్లి మార్కెట్ కైలాసపురం మార్కెట్ ఓకే ఇక్కడ నుంచి ఎంత దూరం అండి అది అదే 25 కిలోమీటర్లు అవుతుంది బెంగళూరు ఇది ఒక 15 కిలోమీటర్ ఇప్పుడు మీరు 1 కేజీ వచ్చేసి ఎంత అమ్ముతారండి మీరు ఇప్పుడు 40 అయిపోతుంది ఇప్పుడు 40 రూపాయలు ఎక్కువగా ఎంత రేట్ 120 వరకు పోయిండి ఎవరు ఒక నెలకు ముందర దీనికి రెండు నెలల తర్వాత కోత ఓకే ప్రతి 5 రోజులకు ఒకసారి 500 కేజీలు తీసుకోవాలి
బీన్స్ తెంపడానికి అండి మీరే తెంపుతారా లేకపోతే ఎవరైనా కూలీలను ఏమైనా జనాలు లేదంటే కూలీలను పెట్టుకోవాలి మేము. ఓకే మీరు లేకపోయినా కూలీలను పెట్టుకోవాలి. వాళ్ళకి ఎంత ఇస్తారండి ఒక రోజు? మేము 500 రూపాయలు ఇస్తాం. 500 ఇస్తారు? 500 మా తట్టు. ఓకే ఇప్పుడు మీరు ఎన్ని సార్లు తెంపారండి వీటిని? ఎన్ని సార్లు తెంపారు ఇవి? ఇదా కోతలి? ఎన్ని సార్లు కోత కోసారు? ఇప్పుడు 4వ సార్ అయింది. అంత దిగు పడిపోయిండే కదా, లేదంటే ఇంకా 2 నెలలు పోయాలి అయిండే. దిగు మన వాన వచ్చి గాలి వానకి దిగు పడిపోయింది. ఓకే వాన వచ్చి మొత్తం కింద పంట షాప్ పడినట్లు పడిపోయిండే. మళ్ళీ మీరు ఏం చేశారు? మళ్ళీ కూలర్ పెట్టుకుని ఆ పక్క నుంచి ఎత్తి కట్టుకుని వచ్చి. ఓకే మళ్ళీ మనుషులు పెట్టి నిలబెట్టిండే దేవుడు నిలబెట్టుకున్నా. ఓకే ఇప్పటి వరకు ఎన్ని కేజీలు పోసారండి? ఇవిడక ఎంత ఒక 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 1 కేజీలు 1 కేజీలు 1000 కేజీలు వరకు వచ్చింది. ఓకే ఈ 1000 కేజీల వరకు దాదాపు మీకు ఎంత వచ్చిందండి దాదాపు? అదే 40 రూపాయలు. 40 రూపాయల ప్రకారం ఒక 40000 వచ్చింది. 40000. ఓకే ఇంకా ఎన్ని ఇంకా ఎన్ని సార్లు కోతకు వస్తుందండి? అది దిగుకు పడలేదంటే ఇంకా ఒక 5-6 కోతలు కొయ్యలైంది. ఇంకా 5-6 కోతలు కోతలు పడినా కొయ్యలైంది. ఇది ఒప్పటిపోయా కదా వాణి గాలికి మొన్న దాంట్లో లాస్ అయింది. ఓకే అంటే ఇంకొక 2 లేదా 3 సార్లు వరకు తెంపుకోవచ్చు. అంటే పెట్టిన పెట్టుబడి కొంచెం లాభం అయితే లాభం వస్తుంది. అంటే అదే లాటరీ కొట్టినట్టు రైతులకి ఇప్పుడు ఉండే రేట్ పర్వాలేదు. ఒక్కోసారి 20 రూపాయలు అయిపోతుంది, 15 రూపాయలు అవుతుంది. ఏమి చెప్పకేయలేదు. నెల ఉన్నవాడు నెల్లవాడు 120 రూపాయలు ఉండే కేజీ ఒక్కొక్కసారి. కానీ బీన్స్ మాత్రం తప్పకుండా దీనికి రేట్ అయితే ఉంటుంది కదా, మినిమం రేట్ ఉంటుంది. ఓకే ఇప్పుడు ఒక మొత్తం మీరు 50000 రూపాయలు పెట్టుబడి పెట్టింది. ఓకే ఈ పెట్టుబడి ఓను మీకు ఎంత వరకు ఆదాయం వచ్చింది? అదే ఇప్పుడు 40000 అయింది. ఇంకా ముందరికి చూడాలి ఎంత అవుతుంది అనేది. షెట్ పడలేదంటే ఒక 6 రోజు ఉండే పడిపోయింది చూడు, కాయ ఇట్లా అవుతుంది, దిగుకు పడితే కాయ ఇట్లా అవుతుంది. ఓకే చూడేది. ఇప్పుడు మరి ఏం చేస్తారండి? మళ్ళీ దీన్ని ఎప్పుకొని పోయి రేపు మంది తీసుకొని రావాల. దీన్ని ఇది పోయాకి ఈ కాయని తీసుకెళ్ళి వెళ్ళి చూపిస్తే మళ్ళీ దీనికి సరిపడా మంది ఇస్తారు. అప్పుడు మళ్ళీ మంది ఈ రోగం వచ్చిండే దానికి పారలేదు కాయ రెడ్ డౌన్. ఓకే ఇది ఏమైనా రోగం అంటారు. ఓకే దిగుకు పడిండే దానికి వానికి ఇక ఇది టామ్ ఉంది కదా దానికి కాయలు వచ్చింది. ఇలా వచ్చింది అంటే వాన వలన కింద పడిపోవడం వలన ఇలా రోగం వచ్చింది. లేకపోయింటే కాయ క్వాలిటీ మంచిగా ఉంది. మంచిగా. ఓకే ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి తీసుకెళ్ళి మందులు రేపు తీసుకొని వచ్చి కొట్టాల, లేదంటే ఇది ఇంకొక దానికి వస్తుంది. ఓకే దానికి. ఓకే ఇప్పుడు మరి మీకు ఈ దాదాపు ఒక 50000 పెట్టుబడి అయింది కదండి. ఇప్పుడు మీకు ఇప్పటి వరకు ఒక 40000 అయితే వచ్చింది. వచ్చింది. ఒక ఇంకొక 1 లక్ష రూపాయల లాభం వస్తుంది. పడలేదంటే 1 లక్షమే, 1.5 లక్ష అవుతా ఉంది. అంటే పడకు ఇట్లుంది తీసలేదు. కాయ ఉండాలంటే చూడు ఇట్లా ఉండాలి. ఇది కాయ. ఓకే ఇది ఇంకా లాంగ్ రావాలా? ఇది కాయ చూడు, దీనికి దీనికి కళ్ళెప్పి. ఓకే ఇది అనేది మంచి కాయ? మంచి కాయ. దీనికి అనేది రోగం? రోగం వచ్చింది తీసేయలేదు దీన్ని. ఓకే ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత ఇది మళ్ళీ మందు కొట్టిన తర్వాత మళ్ళీ కాయ చేంజ్ అవుతుంది. అది చేంజ్ ఇది మర్చిపోతుంది. ఉండే కాయ ఇంకా అంతే, ఇదే వేరే కాయకి వచ్చలేదు ఆ రోగము దానికి వచ్చింది. మళ్ళీ ఇది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం 50 ఇప్పుడు కనీసం ఒక 50000 అన్న ఆదాయం రావాలి. వస్తుంది 50000 అయితే వస్తుంది. వస్తుంది అంటే ఈ వర్షానికి పడిపోకుండా ఉంటే లక్షన్నర వరకు అంతే కదా. ఓకే వ్యూవర్స్ అందరు వింటున్నారు కదండి, రైతు లోకేష్ గారు చెప్తున్నారు ఏంటంటే 1/2 ఎకర్ పొలంలో బీన్స్ సాగు చేయడం వలన కరెక్ట్ గా సాగు చేస్తే కోతకు వచ్చే సమయానికి 2 నెలలకు కోతకు వస్తుంది. ఆ తరువాత 2 నెలల వరకు ఈ యొక్క బీన్స్ ని తెంపుకోవచ్చండి. దీని వలన కనీసం ఎటు లేదన్నా 1/2 ఎకర్ పేరు మీద 150000 రూపాయల వరకు ఆదాయం తెచ్చుకోవచ్చు అని చెప్పేసి రైతు లోకేష్ గారు చెప్తున్నారు. బట్ అది అంత ఆదాయం రావాలంటే చాలా కష్టపడాలి, రైతు ఈ యొక్క తోటని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని రైతు లోకేష్ గారు చెప్తున్నారు. లోకేష్ గారు మా సైడ్ రైతులకు మీరు ఏమైనా సలహాలు ఏమైనా ఇస్తారా అండి? ఏమి లేదు, ఓన్గా పని చేసుకుంటే మనము ఇట్లా పుడుస్తాము. మన పని మై ఎగేసుకునేది శక్తితో కొనేది అంత మనం ఓన్ పని చేసుకుంటే మంచి లాభం ఉంది. సొంతంగా పని చేసుకుని చేసుకోవాలి. మనము కూలీలను పెడితే వాళ్ళు ఇప్పుడు చేసే పని రేపు చేస్తారు, 2 దినాల పని. మనమైతే 1 వారం పని చేసుకుని వచ్చు, అట్లా చూస్తే లాభం ఉంది. మీరు ఇప్పుడు బీన్స్ ఒకటేనా ఇంకేమైనా పండిస్తారు? మేమంతా పెడతాం, ఇది దోసకాయలు పండు
పండుతాము, కూరాకులు పండుతాము, పూకోసం అదంతా పూడుస్తాము. ఇది చెరువు పక్కన ఉండేదానికి నీళ్ళు నిలిచిపోతుంది అనేసి ఉల్లు షెడ్ పొడిచింది. లేకపోయింటే మంచి లాభం ఉంది, దీంట్లో ఏం లాస్ ఏం లేదు, మంచి లాభం ఉంది. అంతా చూసుకోనాలా నష్టమేమీ లేదు.